వీడు ఆర్మీ అంటాడు జగన్మోహన్ రెడ్డి జీవో ఇచ్చిపెట్టు వీడు ఎస్ఎల్పి సుధాకర్ గారు అంటు ఓకే సార్ ఏ కెమెరా నూట చంద్రనాయకర్ గారి నూట సందర్భంగా ఇద్దరు రాష్ట్ర కార్యదర్శులు సౌజన్యమూర్తి చైతన్య స్ఫూర్తి సౌజన్యమూర్తి చైతన్య స్ఫూర్తి చెట్టంత మనిషి కొండంత అండ చెట్టంత మనిషి కొండంత అండ అరుణారుణ వందన విధి అజరామర యోధుడా అరుణారుణ వందన విధి అజరామర యోధుడా అగ్రనాయకుడా సమగ్ర నాయకుడా మత చాంద సవాదులతో వాదులాడి తగవులాడి వైద్య విద్య కాలదన్ని విప్లవాన్ని వలచావు కార్యోన్ముఖుడవై కార్యరంగ దీప్తివై పోరుబాటలో మడమ తిప్పకుండ నడిచావు చండరాజేశ్వర ప్రచండ రాజేశ్వర చండరాజేశ్వర ప్రచండ రాజేశ్వర అరుణారుణ వందన కమ్యూనిస్టు రాజకీయ తొలి పాఠశాల నడిపి కథనశీల సైద్ధాంతిక యువజన శ్రేణుల్లో ఉత్తేజం పొంగించి నవయువజన శ్రేణుల్లో ఉత్తేజం పొంగావు చంద్రరాజేశ్వర సేనాని రాజేశ్వర చంద్రరాజేశ్వర సేనాని రాజేశ్వర వాణిస్వత్వాన్ని దంచ బంధువులు దిక్కని తెలంగాణ గుండెల్లో దండోరావైనావు రావి పద్మం మద్దం తనరంగ శూరులుగా సాయుధ సమరాంగణాన నైజామును గెలిచావు చంద్రరాజేశ్వర చంద్రనిప్పు రాజేశ్వర చంద్రరాజేశ్వర చంద్రనిప్పు రాజశయమని దున్నేవాడికి హక్కని భూమి పోరు చేశావు చెల్లపల్లి జమీందారు జాగీరుపై ధ్వజమెత్తి వేల వేల ఎకరాలు ప్రజల పరం చేశావు చంద్రరాజేశ్వర అరుణారుణ వందన మీదే అజరామర యోధుడా అరుణారుణ వందన మీదే అజరామర యోధుడా ఈరోజు కమిటీ చంద్రరాజేశ్వరరావు 133వ బర్త్ సెలబ్రేషన్స్ సో కమరేడ్ చంద్రరాజేశ్వరరావు మొత్తం లైఫ్ చూస్తే టిల్ ఈజ్ లాస్ట్ బ్రీత్ లాస్ట్ క్షణం వరకు కూడా పార్టీ గురించి పార్టీ అభివృద్ధి గురించి పార్టీకి ఎట్లా స్ట్రాంగ్ చేయాలి ఆ విషయం గురించి ఆయన స్ట్రగుల్ చేశారు ఆయన ఉన్నప్పుడు మొత్తం సెంట్రల్ సెక్రటేరియట్లు చూస్తే చాలా పెద్ద స్టల్వర్డ్స్ ఆ సమయంలో కమెడ్ ఎస్ఏ డాంగే కమెడ్ ఇంద్రజిత్ గుప్తా కమెడ్ భూపేజ్ గుప్తా కమెడ్ బర్ధన్ తర్వాత ఆయన సెంట్రల్ సెక్రటేరియట్లు వచ్చారు కానీ ఆయన జనరల్ సెక్రటరీ ఉన్నప్పుడు సో అంత పెద్ద పెద్ద స్టల్వర్డ్స్ మన పార్టీలో ఉండేది ఈరోజు కూడా పార్లమెంట్లో పోయి చూస్తే ఆ స్టాచ్యూస్ మీరు చూడవచ్చు కమెడ్ చంద్రరాజేశ్వరరావు గారు బనారస్ హిందూ యూనివర్సిటీ మెడికల్ స్టూడెంట్ యాక్చువల్లీ డిస్కంటిన్యూ అయ్యి పార్టీలో జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ ఆంధ్ర సిపిఐ సెక్రటరీగా ఆయన ఉన్నారు దెన్ క్రూషియల్ పీరియడ్లో మన స్ప్లిట్ అయిన తర్వాత ఆ సమయంలో 1950-51లో
ఫర్ 1 to 1.5 years ఆయన జనరల్ సెక్రటరీగా పనిచేశారు. తర్వాత వన్స్ అగైన్ ఆయన ఈ పదవిలో వచ్చిన తర్వాత 28 years 28 సంవత్సరాలు ఆయన ఈ పదవిలో ఉన్నారు. ఒక రకంగా చూస్తే పార్టీ నిర్మాణం అంటే ఎవరు కూడా ఆయన సిద్ధాంతం ఆయన ఈ ఆర్గనైజేషన్ గురించి నిర్మాణం గురించి కింగ్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఆయన ఒక పుస్తకం కూడా రాశారు పార్టీకి ఎట్లా బలంగా చేయాలి. ఆ సమయంలో రాజేశ్వరరావు గారు మొత్తం నార్థన్ ఇండియా ఊరూరికి పోయి తిరిగి పార్టీకి ఈరోజు చూస్తే బీహార్ ఆయన వల్ల నా అంచనాల ప్రకారంగా ఎందుకంటే బీహార్ మీద ఆయన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి పార్టీకి ఇక్కడ చాలా మంచి అవకాశాలు ఉందని ఆయన చాలా మంచి గట్టిగా పనిచేశారు. ఇంకా ఆయన మొత్తం ఇది చూసిన తర్వాత లెనిన్ పీస్ ప్రైజ్ కూడా ఆయనకి కన్ఫర్ చేశారు. తర్వాత ఆయన హెల్త్ రీజన్స్లో ఆయన రిజైన్ చేసి 28 ఇయర్స్ తర్వాత హైదరాబాద్లో వచ్చి ఇక్కడ మన మగ్ధుమ్హల్లో ఉన్నారు. సో నా జీవితంలో నేను ఐ థింక్ వెరీ ఫ్యూ ఎగ్జాంపుల్స్ ఆర్ నో ఎగ్జాంపుల్ అంటే ఆయనకి నేను మొత్తం జీవితంలో ఎంతవరకు పని చేయాలి చేశాను. మళ్ళీ ఆయనకి ఈ విషయంలో ఏం భయం లేదు. రేపు నా హెల్త్ లేకుంటే నా ఫ్యామిలీ అట్లా ఏ విషయం కూడా ఓన్లీ పార్టీ పార్టీ గురించి ఆలోచన ఉండేది. లాస్ట్లో ఆయన డెత్ తర్వాత పేపర్లో ఏం వచ్చింది కామ్రేడ్ చంద్రరాజేశ్వరరావు ఏం చూస్తే ఆయన ఒక చాలా వెల్తీ ఫ్యామిలీలో ఆయన జన్మించారు. కానీ లాస్ట్లో చూస్తే ఓన్లీ 10 pairs ఆఫ్ క్లోత్స్ పుస్తకాలు అంతే. ఇంకా ఎర్లియర్ స్టేజెస్లో రాజా చెల్లేపల్లి భూమి గురించి ఎంత ఆయన ఈ భూ పోరాటం చేశారంటే ఫైనల్గా ఎన్టీఆర్ ప్రభుత్వం అది మొత్తం పంచిపెట్టడం జరిగింది. సో ఈ వ్యవసాయ కార్మిక సంఘం ఇంకా మన ఆల్ ఇండియా కిసాన్ సభలో ఆయన మొత్తం రాత్రి పగలు పనిచేసి గట్టిగా చేయాలి. ఎందుకంటే ఇది బేసిక్ క్లాస్ ఆర్గనైజేషన్ అని ఆ దృష్టిలో ఆయన ఎక్కువ సమీకరణ అక్కడ చేసిన తర్వాత మన వ్యవసాయ కార్మిక సంఘం ఆయన వలన కొంతవరకు మనకి ఈ భారతదేశంలో గట్టిగా అయింది. ఆ సమయంలో చాలా భూ పోరాటాలు చేసిన తర్వాత ఆయన ఒకటే నిన్న స్లోగన్ ఉండేది ఆ సమయంలో భూ ఆక్రమణ ఉద్యమం. సో ఆ సమయంలో వేలాది ఎకరాల భూమి కబ్జా చేసి ఈ ఇక్కడ పేద ప్రజలకి పంచిపెట్టారు. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ నిజాం నిరంకుశ పరిపాలన వ్యతిరేకంగా ఆయన పాత్ర చాలా ఎక్కువ ఉంది. సో ఆయన ఆ సమయంలో ఆ కిసాన్ సభలో ఈ అగేన్స్ట్ నిజాం చాలా పెద్ద పోరాటం చేసి ఇక్కడ మన తెలంగాణలో పార్టీ కామ్రేడ్స్కి ఇంకా అందరికీ గైడెన్స్ ఇచ్చి మన పార్టీకి ఒక దశకి తీసుకుని వచ్చారు. సో ఆయన మొత్తం జీవితం వరకు ఆయన ఇది చూస్తే యాక్టివిటీస్ ఇంకా కంట్రిబ్యూషన్ చాలా అన్ఫర్గెట్టబుల్ మనం చెప్పవచ్చు. ఈ విషయంలో అందరూ కమ్రేడ్ చంద్రరాజేశ్వరరావు చేసిన పని గురించి ఎస్పెషల్లీ నిర్మాణం గురించి మనం కొంతవరకు అమలు చేస్తే ఇంకా రాబోయే కాలంలో మన పార్టీ ఇంకా గట్టిగా చేయవచ్చుమని నేను అనుకుంటున్నాను. భారత కమ్యూనిస్ట్ పార్టీ అగ్రనేతల్లో ఒకరైన కామ్రేడ్ చంద్రరాజేశ్వరరావు గారి జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమితి తరఫున ఘనంగా నివాళులర్పిస్తూ ఉన్నాము. చంద్రరాజేశ్వరరావు గారు తన యావత్ జీవితాన్ని కమ్యూనిస్టు ఉద్యమానికి అంకితం చేయడమే కాకుండా భూమి కోసం భక్తి కోసం జరిగిన అన్ని పోరాటాల్లో అగ్రనాయకుడిగా ఉంటూ తెలంగాణ సాయుధ పోరాటంలో కూడా కీలక పాత్ర పోషించిన వ్యక్తి. అదేవిధంగా సుదీర్ఘకాలం
భారత కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేసి దేశవ్యాప్తంగా కోట్లాది మంది కష్టజీవుల యొక్క మన్ననను చూరా ఉన్న వ్యక్తి అలాంటి చంద్రరాజశ్రావు గారిని ఆదర్శంగా తీసుకొని రాబోయే రోజుల్లో మరిన్ని పోరాటాలకు భారత కమ్యూనిస్ట్ పార్టీగా మనమందరం సమాయత్తం కావాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ప్రత్యేకించి వాళ్ళ భారతదేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల్లో బీజేపీ ఆర్ఎస్ఎస్ లాంటి మతోన్మాద అభివృద్ధి నిరోధక శక్తులు కేంద్రంలో అధికారంలో వచ్చిన తర్వాత ఇవాళ కమ్యూనిస్టులపైన మరింత బాధ్యత పెరిగింది కమ్యూనిస్టులు మరిన్ని పోరాటాలకు సమాయత్తం కావాలి ఒకవైపు మతోన్మాదాన్ని రెచ్చగొడుతూ అభివృద్ధి నిరోధక విధానాలు కొనసాగిస్తూ కార్పొరేట్లకు అనుకూలంగా ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది కార్పొరేట్లకు టోటల్గా ఊడిగం చేసే ప్రభుత్వం ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉంది రాబోయే రోజుల్లో కోట్లాది మంది కష్టజీవుల తరఫున కమ్యూనిస్ట్ పార్టీనే కాకుండా వామపక్షాలందరం కూడా మరింత సమైక్యంగా వామపక్ష ఐక్యత కోసం కమ్యూనిస్ట్ ఉద్యమ ఐక్యత కోసం మనమందరం కూడా కృషి చేయాలని చంద్రరాజేశ్వరరావు గారి జయంతి సందర్భంగా ప్రతినబూనుతూ ఇవాళ ఉద్యమాల్లో పాల్గొనడానికి ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు కూడా సన్నద్ధం కావాలని కూడా ఈ జయంతి సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రావు గారి 106వ జయంతి సందర్భంగా వారికి తెలంగాణ రాష్ట్ర పార్టీ వైపు నుంచి శ్రద్ధాంజలి ఘటించి నివాళులు అర్పిస్తూ ఉన్నాం. వారు ఒక భూస్వామ్య కుటుంబంలో పుట్టి మరి ఆయన చదువుకున్న రోజుల్లో బెనారస్ యూనివర్సిటీలో చదువుకున్న రోజుల్లో స్వాతంత్ర పోరాట ఆకర్షితులై కమ్యూనిస్టు ఉద్యమం పట్ల ఆయన ఆసక్తి పెరిగి విద్యాసంఘంలో చేరి ఆయన కమ్యూనిస్టు పార్టీ నాయకుడిగా మొత్తం ఆయన సర్వస్వం ధారపోశారు. అందులో ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి భూస్వామ్య వ్యవస్థను బద్దలు కొట్టారు. అనేక ఉద్యమాలు చేశారు. ఆయన తెలంగాణ ప్రాంతంలో కూడా తెలంగాణ సైద పోరాటానికి అన్ని రకాలుగా అండదండలు ఇచ్చారు. ఆర్థికంగా తర్వాత ధైర్యాన్ని అందిస్తూ హితబోధ చేశారు. ఇక్కడ కూడా భూమి కొరకు ముక్తి కొరకు దాస్యం కల విముక్తిగా సాగిన సమరంలో కూడా చంద్రశేఖరరావు గారు పాత్ర త్యాగాలతో కూడుకున్నటువంటిది. అంతేకాకుండా వారు కమ్యూనిస్టు పార్టీలో ప్రధానంగా దున్నేవాడికి భూమి భూములు వంచాలని తపరపడేవాడు. అనిత్యం పేదల పట్ల అనిత్యం ఆరాటపడేవాడు. అందులో పడుగు బలహీన వర్గాల ప్రజలకు అన్ని రకాలుగా మనం కమ్యూనిస్టులు అండదండగా ఉండాలా, వారికి జీవన ప్రమాణాలు పెంచాలా, వాళ్ళ బతుకుదీరు కల్పించాలని ఆరాటపడేవాడు. అంతేకాకుండా ఆయన మొత్తం భూస్వామ్య కుటుంబంలో పుట్టి కూడా ఆఖరులో ఆయన పరిస్థితి ఏంటంటే ఆయన వీళ్ళమ్మ చూస్తే నేను బాగా సుదీర్ఘంగా బ్రతికాను, నాకు ఇలాంటి ఇబ్బంది లేదు, డాక్టర్లు కూడా నాకు ఆరోగ్యం బాగు చేయడానికి చాలా ప్రయత్నాలు చేశారు, నా శరీరం సాత్ ఇవ్వలేదు, అందుకనే నేను నిండుగా బతికాను, సేవ చేసిన డాక్టర్లకు మరి అభినందనలు నమస్కారాలు, అలాగే నా దగ్గర ఏమి లేదు, నేను ఎవరికి ఏమి ఇచ్చేది లేదు, నా దగ్గర ఉన్నాయి దుస్తులు అవసరాలకు ఇవ్వండి, పుస్తకాలు పార్టీలు పెట్టుకోండి అని ఆఖరు వీలునామా చెప్తా ఉంది. ఆయన నిస్వార్థానికి ఆయన నిజాయితీకి నిబద్ధతకు అడ్డం పడతాం అంటే అలాంటి ఆదర్శ కమ్యూనిస్టు, త్యాగాల కమ్యూనిస్టు, పోరాట పటిమ కలిగిన నాయకుడు ఆయన లేని లోటు స్పష్టంగా కనపడతా ఉంది. ఆయన బతుకున్న రోజుల్లోనే 1992లో మరి అయోధ్యలో బాబరీ మసీద్ కూలగొడతా ఉంటే ఆయన ఆరుడు ఎదుర్కోవడానికి కూడా సిద్ధమై జనసేవదర్ కార్యక్రమ సిద్ధం చేశారు. అంటే ఆయన మతోన్మాదం పట్ల అంటే ఉన్మాదం పనికిరాదని మరి భిన్నత్వంలో ఏకత్వం అని సకలిజాన్ని కాపాడే కొరకు బాగా తపన పడ్డాడు. ఇవాళ తెలంగాణ ఈ దేశంలో మతోన్మాదం పెంచి పెరిగిపోతూ ఉంది, ఇవాళ విశృంఖలంగా విస్తరిస్తూ ఉంది. ఇలాంటి నేపథ్యంలో అన్ని వ్యవస్థలు సర్వనాశనం అవుతూ ఉన్నాయి. నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత పూర్తిగా మరి అన్ని రకాల వ్యవస్థలు హక్కులు మునఫలిజం పెరిగిపోతూ ఉంది, కేంద్రీకృత వ్యవస్థ నెలకొంటా ఉంది. అందుకని ఇలాంటి వాటి బద్దలు కొట్టేందుకు మరి ఈనాటి యువత ఆనాటి చంద్రశేఖర లాంటి వంటి అనేక మంది నాయకులు ఆదర్శాలను తీసుకొని వాళ్ళ అడుగుజారులలో నడవడానికి మనం ఇప్పటికే నాయకత్వంలో కార్యకర్తలు ఉన్నాం. కమ్యూనిస్టు పార్టీ ఆశయాలను ఆకాంక్షలను ముందు తీసుకెళ్లేందుకు ఈ సిద్ధాంతాన్ని బలోపేతం చేసేందుకు కంకణబద్ధం అవుదాం. అదే చంద్రశేఖరరావు గారికి నిజమైన నివాళులని చెప్పి ఈ సందర్భంగా పిలిపిస్తూ అందరికీ అభినందన తెలుపుతూ సెలవు తీసుకుంటాం.